అలనాటి మేటి గాయని వాణి జయరాం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాణి జయరాం చెన్నైలోని నివాసంలో మృతి చెందారు. 20,000కు పైగా పాటలను వాణి జయరాం పాడారు. ఇటీవలే వాణి జయరాంకు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం సీనియర్ కరస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఆమె అస్వస్థతకు కారణం ఏంటి వేణు? అసలు సుమిత్ర, ఈరోజు మరి కొద్దిసేపటి క్రితము సింగర్ వాణి జయరాము తన నివాసంలో తుదిశ్వాస పెట్టారు. అయితే గత కొంతకాలంగా తనకు ఆరోగ్యం అయితే బాగోట్లేదు. ఎందుకంటే వైద్య సమస్యలతో పాటు శ్వాసకోశ సంబంధించిన వ్యాధితో ఆమె బాధపడుతూ ఉన్నారు. తన యొక్క హాస్పిటల్ నుంచి ఒక 3 రోజుల క్రితం తను డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం అంతా బాగుంది, కుదురుపడుతున్న నేపథ్యంలో నివాసంలోనే ఈరోజు తను తుదిశ్వాస విడిచారు చెన్నైలో. ఈ వాణి జయరామ్ గారు దాదాపు 77 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాణి జయరామ్ గారు ఈరోజు మరణించడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటుగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాణి జయరామ్ గారు చేసినటువంటి సేవలు చిత్ర పరిశ్రమకి, అలానే సంగీత ప్రపంచంలో దాదాపు 1000 సినిమాల్లో 20,000 పాటలు పైన కన్నా సౌత్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా మా ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలో కూడా పాటలు పాడారు. దాదాపు 5 దశాబ్దాలుగా అంటే 50 సంవత్సరాల పైగానే చిత్ర పరిశ్రమకి తాను ఎన్నో సేవలు అయితే అందించారని మనం చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా చాలా పాపులర్ అయినటువంటి సినిమాల్లో ఉన్నాయి. ఆమె పాడినటువంటి పాటల్లో ఈ అణిముచ్చాల లాంటి పాటల్లో తను పాడారు. మత్స్యకుప్పను మనం చూసుకుంటే స్వాతికిరణంలోను పెళ్లి పుస్తకము, టైగర్ శివ, ఇలా చాలా సినిమాల్లోని శృతిలయలు, సీతాకోక చిలుక, ఇలా బంపర్ హిట్ ఇండస్ట్రీ రికార్డు స్థాపించినటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. అట్లాంటి సినిమాల్లో కూడా ఎవర్గ్రీన్ పాటలు అయితే తను పాడారు. సీతారామ కళ్యాణము, అంతులేని కథ, ఈ శంకరాభరణం, ఇలా అన్ని సినిమాల్లో కూడా తన యొక్క కాంట్రిబ్యూషన్ అయితే గొప్పగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాణి జయరామ్ గారు దాదాపు 50 సంవత్సరాలు అంటే దాదాపు ఆమె 20 సంవత్సరాల నుంచి కూడా ఆమె పాడటం మొదలు పెట్టింది మనం చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే ఆమెకి సంగీతం పైన మక్కువతోనే తన సంగీతము నేర్చుకోవడం జరిగింది. సంగీతానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంగీతంలోనే వాళ్ళ ప్రయాణం అయితే కొనసాగించారు మనం చెప్పుకోవచ్చు. ఇటీవల వాణి జయరామ్కు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ తరుణంలో ఈమె చనిపోవడం అనేది విషాదకరంగా మనం చెప్పుకోవచ్చు. వాణి జయరామ్ గారు 1945లో చెన్నైలోని పుట్టడం జరిగింది. చెన్నై నుంచి కూడా మా ప్రస్థానం అంతా కూడా చూసినట్టయితే చిన్నప్పుడే వాళ్ళు మొత్తం కూడా అక్క చెల్లెళ్ళు మొత్తం 6 ఉండేవాళ్ళు. 6 కూడా సంగీతంలో సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే. మొత్తం కూడా కర్ణాటక సంగీతం మీద ప్రస్థానం అయితే కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి ప్రస్థానమే ఆమె కొనసాగించడం జరిగింది. 1971లో గాయనిగా వాణి జయరాం సినీ రంగ ప్రవేశం అయితే చేశారు. 71లో తన సినీ రంగ ప్రవేశం తర్వాత సుమారుగా 19 భాషలు మొత్తం 19 భాషల్లో ఆమె యొక్క ప్రస్థానం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఇలా 19 భాషల్లో ఆమె యొక్క సినీ ప్రస్థానం అయితే కొనసాగింది. దాదాపు ఆమె 20,000 పాటలకు పైగాను ఆమె పాడటం జరిగింది. సంగీత ప్రపంచంలో తన యొక్క వాయిస్ తో మెస్మరైజ్ చేస్తూ ఇప్పటికే తన యొక్క పాటలు అయితే అనేక మాంజిమాలలో శ్రోతలు వింటూ తన సంగీతాన్ని అయితే ఆస్వాదిస్తున్నారు మనం చెప్పుకోవచ్చు. తెలుగులో చూసుకున్నట్టయితే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ లాంటి మైల్స్టోన్ లాంటి సినిమాల్లోని 1992లో స్వాతి కిరణం దగ్గర నుంచి మరో చరిత్రలో 1978లో వచ్చిన మరో చరిత్ర, ఇలాంటి అణిముచ్చాలు చాలా అణిముచ్చాలు లాంటి సినిమాల్లో ఆమె యొక్క పాటలు అయితే ఇప్పటికే శ్రోతలని ఉర్రతలు చూస్తాయని మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, ప్రస్తుతానికైతే వాణి జయరామ్ గారు 77 సంవత్సరాల వయసు ఉంది. తనకు వయసుగా వచ్చినటువంటి సమస్యలు, అలానే అనారోగ్య కారణంతో ఈరోజు చెన్నైలోనే తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విన్న తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఇండియన్ చిత్ర పరిశ్రమ కూడా ఒకంత దిగ్భ్రాంతి గురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గానే ఇండియన్ గవర్నమెంట్ తనకి పద్మ అవార్డును అయితే అనౌన్స్ చేయడం కూడా మనకి తెలిసిన విషయమే. నిన్న చూసుకున్నట్టయితే ఒక తెలుగు దిగ్గజ దర్శకుడు కూడా నిన్న మరణించడం జరిగింది. ఇటీవల కాలంలో ఆతారం నటులు అందరూ, ఆ నటులు, సెలబ్రిటీలు, గాయని గాయకులు కూడా దూరం అవుతున్న చిత్ర పరిశ్రమ అయితే చొక్క సముద్రంలో ముందని మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, కుటుంబ సభ్యుల గురించి కొంచెం తెలియజేయండి. వేడు, ఎవరెవరు ఉంటారు అసలు కుటుంబ సభ్యులు? మొత్తం కూడా వాణి జయరామ్ మొత్తం కూడా 6 సిస్టర్స్, 6 సిస్టర్స్ కూడా సంగీత నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమే వెళ్ళదు. ఈ కుటుంబం మొత్తం కూడా చెన్నైలోనే ఉంటారు. చెన్నైలో గాయనిగా అయితే వాణి జయరామ్ గారు సుప్రసిద్ధులు. మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి ప్రొఫెషనల్ లో స్థిరపడ్డారు. మొత్తం కూడా
చెన్నైలో ఉన్నాయి. వాణిజ్యరంకు సంబంధించి కుటుంబం మొత్తం కూడా చెన్నైలో ఉంటుంది.